నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే నేను బలరాం క్రీడా ప్రపంచంలో మొదటి ప్రాధాన్యత క్రికెట్కే ఇస్తాం క్రికెట్ ఆడటానికి చూడటానికి ఎంత ఇష్టపడతారో అలాగే అందుకు ఏమాత్రం తగ్గకుండా బెట్టింగ్లను సైతం అమితంగా ఇష్టపడే వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ట్వంటీ ట్వంటీ పేరుతో పొట్టి ఫార్మేట్ వచ్చిన తర్వాత బెట్టింగ్ రాయిళ్ల సంఖ్య మరింతగా పెరిగిపోయింది బంతి కోడ్ రన్ కోడ్ సిక్సర్లు వికెట్ పోతే ఇంకో కోడ్ ఇలా భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతోంది లక్షల కోసం వందల్లో వేలల్లో పందాలు కాస్తున్నారు ఇలాంటి వారిని ఆసరా చేసుకుని కొంతమంది కేటుగాళ్ళు కోట్లలో సొమ్మును దండుకుంటున్నారు ఇప్పుడు ఇదే అంశంపై మనతో చర్చించేందుకు ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు బాలా గారు అలాగే లైవ్లో అందుబాటులో ఉన్నారు సాంకేతిక నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు ఇక మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్న గారు రెడ్డన్న గారు కూడా మరికాసేపట్లో కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియో బాలాగారు మొదటగా మీతో స్టార్ట్ చేస్తాను ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు భారీ సంఖ్యలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అయితే లాభ కంటే కూడా నష్టపోయేవారు అత్యధికంగా కనిపిస్తూ ఉంటారు మనకి తెలుస్తూ ఉంటుంది ఈ చర్యను ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే దానికంటే దీన్ని మనము ఇంట్రెస్ట్ పర్సన్ లీగ్ అనొచ్చు అనమాట అంటే బేసికల్గా ఈ ప్రీమియర్ లీగ్ ఈ లీగ్ ని ఎందుకు తయారు చేశారంటే ఒక గేమ్ ని గేమ్ లా చూడాలనే కాన్సెప్ట్ ని దీన్ని తీసుకొచ్చారు బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సనల్ లీగ్ అయిపోయింది అంటే ఒక లాంజ్ అనుకోచ్ మనం ఎల్లుని లాంజ్ అనుకోచ్ అంటే బేసికల్ గా ఒక లాంజ్లో కూర్చున్నప్పుడు అందరు డిన్నర్ చేస్తారు కాఫీ చదవుతారు టీ తాగుతారు అంటే ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ సో ఐపీఎల్ లో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది బట్ ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఆ నాన్ ప్రొవిటెడా తీసుకుంటే మనకు చట్టాలు ఏం చెప్తున్నాయి ఇట్లాంటి గ్యామ్లింగ్ జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి అంటే గేమింగ్స్ దాంట్లో అవి ప్రొవిబిటెడ్ అంటారు అయితే దీంట్లో మొత్తం హోల్ ఇండియా ప్రొవిటెడా లేకపోతే పర్టికులర్ స్టేట్స్ మాత్రమే ప్రొహిబిటెడా అనేది కూడా ఒకటి ఉంది ఇప్పుడు మనకు ఒక యాక్ట్ ఉందనమాట ఇండియాలో మనకేంటి ద పబ్లిక్ గేమ్ గ్యామ్లింగ్ యాక్ట్ ఉంటుంది ఇది కొన్ని స్టేట్స్లలో అడాప్ట్ చేసుకున్న స్టేట్స్ మాత్రం అలాంటి కొన్ని కొన్ని గేమింగ్స్ని ప్రొహిబిట్ చేశాయి కొన్ని స్టేట్స్ మాత్రం గోవా కానివ్వండి లేకపోతే డౌమ్ కానివ్వండి ఇట్లాంటి స్టేట్స్లో అంటే యూని యూనియన్ టెరిటరీస్ ఉన్న ప్లేసెస్లో వాళ్ళు ఎందుకంటే టూరిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలౌ చేసుకున్నారు ఎందుకు రెవెన్యూ సోర్స్ అదే కాబట్టి అంటే రెవెన్యూ సోర్స్ అదే కదా అని అంటే అర్థం ఏమవు ఏమైపోతున్నప్పుడు అంటే ప్రభుత్వమే వద్దు అని ఒకవైపు అంటుంది అంటే లైక్ సిగరెట్ల మీద ప్రోగ సిగరెట్ తాగితే మీకు హానికారం అని చెప్పి ఆ విధంగా అయితే రాస్తామో మళ్ళీ ప్రోత్సాహము వీరయిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ చెల్లించేంత వరకు అది ఏ తప్పులు చేసినా కూడా గవర్నమెంట్ తప్పనే భావించదన్నమాట ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒకప్పుడు ఎలా ఉండేదంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నప్పుడు అది రెవెన్యూ వచ్చినా దాన్ని నిషేధించేవాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి గుజరాత్లో లిక్కర్ కంప్లీట్గా బ్యాన్ ఉంది ఎందుకు అది పబ్లిక్ హెల్త్కి ఎఫెక్ట్ పడుతుంది పబ్లిక్ చనిపోతున్నారు లార్జర్ ఇంట్రెస్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి అక్కడ ప్రొహిబిట్ చేశారు కంప్లీట్గా కొన్ని స్టేట్స్ ఏంటి ఆ స్టేట్స్ రెవెన్యూ దాని మీద డిపెండ్ అయి ఉంది అట్లాంటి ప్లేసెస్లో వీళ్ళు ప్రొహిబిట్ చేయగలుగుతారా అంటే చేయలేరు ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది మాన్యువల్ గా ఏం జరగట్లేదు మొత్తం ఆన్లైన్ జరుగుతుంది ఆన్లైన్ జరిగేటప్పుడు ఆన్లైన్ సిస్టంలో లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోవా నుంచి చేస్తున్నారు అనుకోండి ఆపరేషన్ ఎలా బ్యాన్ చేస్తారు దాన్ని ఎందుకంటే గోవాలో కనిపించే టీవీలో నుంచి చేస్తారు టీవీలో చూసి చేస్తారు చేసినప్పుడు ఇప్పుడు ఆ గోవాలో ఉన్న దాంట్లో ఇది అలౌడే కదా గేమింగ్ అనేది అలౌడ్ గ్యామ్లింగ్ అలౌడ్ అక్కడ మీకు క్యాషినోర్స్ ఉన్నాయి మిగతా ఉన్నాయి మిగతా ఉన్నాయి సేమ్ దాంట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అని పెట్టుకుంటారు అక్కడ స్టేట్ ఒకవేళ యాక్సెప్ట్ చేసిందనుకోండి దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అప్పుడు ఐపీఎల్ ఏం ఏం ఆలోచించాలి ఇండియా ఏం ఆలోచించాలి అంటే దీన్ని తప్పు అని మనం చెప్పలేము లేకపోతే ఇది కరెక్ట్ అని చెప్పలేము తప్పని ఎప్పుడు దాకా చెప్పగలుగుతామంటే గవర్నమెంట్కి రెవెన్యూ రానంత వరకు ఇది తప్పు గవర్నమెంట్కు దాని మీద రెవెన్యూ వచ్చి ఎక్కడైనా సెస్ కానీ లేకపోతే ఏదైనా ట్యాక్సెస్ కానీ లగ్జరీ ట్యాక్స్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ లేకపోతే ఇంకా అదర్ అదర్ ఏదైనా ట్యాక్సెస్ కానీ ఒకవేళ చేస్తే అప్పుడు అది అలౌడ్ అనమాట అంటే గవర్నమెంట్కి అది తప్పవద్దు అంతవరకు అది తప్పు కిందనే భావించాల్సి వస్తుంది మనము ఈరోజు పబ్లిక్ ఎందుకు లాస్ అవుతున్నారంటే ఫ్రీ మనీకి అలవాటు పడిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి సంపాదించే తత్వం ఈరోజు మన ఇండియాలో పోయింది మాక్సిమం వేరే దేశాలలో ఒకసారి చూస్తే మీరు ఆరు నెలలు కష్టపడి సంపాదించుకున్న తర్వాత ఆరు నెలల్లో మూడు నెలల డబ్బులు వాళ్ళ లైవ్లీవుడ్కి పెట్టుకొని ఇంకొక ఒకటిన్నర నెల డబ్బులు వాళ్ళ సేవింగ్కి పెట్టుకునేసి మిగతా ఒకటిన్నర నెల డబ్బులు ఈ ఆరు నెలలకి కానీ లేకపోతే మూడు నెలలకి కానీ ఎంజాయ్మెంట్కి యూస్ చేస్తారు అంటే అక్కడ ఏం తెలుసుకున్నారు సంపాదించే డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మనం బతకడం కోసం అలానే మనకి ఏదన్నా ఏదైనా తెలియని అనవసరమైన ఖర్చులు ఏమన్నా వస్తాయంటే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా బడన్స్ వస్తే ఆ బడన్స్ యూస్ చేసుకుందాం అని చెప్పేసి కానీ ఇండియాలో ఈ రోజు అది పోయేసి ఓన్లీ సేవ్ అండ్ అసెట్ మాత్రమే ఒకటి మనకు కనిపిస్తుంది ఈ సేవ్ అండ్ అసెట్ ఉన్నప్పుడు ఏమైపోతుంది ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ క్రియేట్ అవుతుంది ఎందుకు ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ అంటే ఈ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ చెప్పే మాట ఒకటి ఒకటి ఏంటంటే ప్రెస్టేజ్ స్టేటస్ నెక్స్ట్ నా నేను నేనేం పెట్టాను క్వశ్చన్ మార్క్ వస్తుంది అందుకే నేను పెడుతున్నాను ఇది ఇండియాలో ఉన్న ట్రెండ్ ఇప్పుడు సో ఇలాంటి సందర్భాల్లో ఫ్రీ మనీకి యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు వాళ్ళు ఫ్రీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరికి కష్టపడి సంపాదించి టైం లెంతి టైం తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు కదా అందరూ ఏమనుకుంటున్నా సిక్స్టీ ఇయర్స్ లైఫ్ తొందరగా అయిపోవటాలి సిక్స్టీ ఇయర్స్ లైఫ్ అనేది చాలా పెద్దది అనేది అర్థం కావట్లేదు అందరికీ రైట్ రైట్ శ్రీధర్ గారు ఏ రకంగా చూస్తున్నారు క్రికెట్ అంటే కొంతకాలం క్రితం వరకు కూడా మనం చూస్తూ ఆనందించే వాళ్ళం వీక్షించే వీక్షకులు చాలా ఆనందాన్ని పొందేవారు తర్వాత తర్వాత కొన్ని తరాల తర్వాత ఏమైపోతుందంటే చూస్తూ సంపాదించే మార్గంగా కూడా క్రికెట్ ను ఎన్నుకున్న పరిస్థితి గా ఐపీఎల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ బెట్టింగ్ అనేది భారీ ఎత్తున సాగుతున్న సిచువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పరిణామాలను ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు బెట్టింగ్ లో కూడా విధానాలు కూడా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం టెక్నాలజీ అందు వచ్చిన తర్వాత ఏం చెప్తారు గత ఈ పర్టికులర్ సీజన్ లో ఈ పర్టికులర్ సీజన్ కాదు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అయితే కనుక ఆన్లైన్ లో బెట్టింగ్ అనేది ఐపీఎల్ చుట్టూ జరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైం కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు అన్ని రకాల స్పోర్ట్స్ స్పోర్ట్స్ మాత్రమే కాదు ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కొన్ని కేస్ స్టడీస్ చూస్తే కనుక కలర్ ప్రిడిక్షన్ గేమ్స్ ఇలాంటి కొన్ని రకాల జోరపూరితమైన స్వభావం ఉన్నాయి అటు ఏ పర్టికులర్ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ బిన్ అయితే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అనేది రీసెంట్ గా చైనా నుంచి వచ్చిన ఒక పెద్ద స్కామ్ సో దాంట్లో దాదాపు వందలాది కోట్ల రూపాయలు బయటకు తేలి ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర జరుగుతుంది ఆ కేసు అనేది సో డెఫినెట్ ఈ టైప్ ఆఫ్ జోరపూరితమైన స్వభావం కలిగిన ఆ థింగ్స్ అనేది ఆన్లైన్ బేస్డ్ గా జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు బాలాగా చెప్పినట్లుగా ఇది ఏ యొక్క పరిధిలోకి వస్తుంది ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది అలాగే పూర్తిగా యూనివర్సల్ గా దేశవ్యాప్తంగా ఉండే చట్టం ఉందా లేదా అన్నదాన్ని మనం విశ్లేషిస్తే గనక ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని క్రైమ్స్ ఆన్లైన్ లో జరిగే క్రైమ్స్ ఎలా ఉంటాయి అంటే యుఎస్ లో సర్వర్ ఉంటుంది సో ఎక్కడైనా ఇండియాలో క్రైమ్ జరిగితే కనుక దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే మనకి ఇంటర్పోల్ సహకారంతో ఖచ్చితంగా యుఎస్ సర్వర్స్ వీటన్నిటి లోకి తీసుకొని అక్కడ వెళ్లాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండే నియమ నిబంధనలకు తగ్గట్టుగా యుఎస్ లో ఉండే నియమ నిబంధనలకు తగ్గట్టుగా కొన్ని అసలు క్రైమే కూడా కాదు సో అదే విషయం ఎక్కడ కూడా వర్తిస్తూ ఉండే ఒకప్పుడు మనకి ఐసోలేటెడ్ గా ఉంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్థానికంగా అక్కడ ఒక పది మంది కూర్చొని ఒక జ్వరంలో ఒక అవచేలాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు అలాంటిది కాస్త ఈ రోజు వర్చువల్ గా ఎక్కడైనా కూడా దేశ ఉన్న వ్యక్తులు ఒక పర్టికులర్ దీంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దీనికి యూనివర్సల్ గా చట్టాన్ని తీసుకొస్తే మాత్రమే దీనికి వ్యాలిడేషన్ ఉంటుంది ప్లస్ ఏదన్నా కానీ క్రైమ్ లా కన్సిడర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కరోనా తర్వాత కొన్ని కేస్ స్టడీస్ మనం చూస్తే రీసెంట్ గా భీమవరంలోను ఇక్కడ కరీంనగర్ రెండు మూడు చోట్ల భారీ మొత్తంలో పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఈ టైప్ ఆఫ్ జోదపూరితమైన యాక్టివిటీస్ ఐపీఎల్ లో ఐపీఎల్ లో పక్కన పట్టిన ఐపీఎల్ ఆల్రెడీ కొన్ని స్టాటిస్టిక్స్ వస్తూ ఉన్నాయి కొన్ని అంటే భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టిన గణాంకాలు వస్తూ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి సో వాటి గురించి పూర్తిగా ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది ముందుకి సో ఈ జోదపూర్తమైన యాక్టివిటీస్ ఈ కరోనా తర్వాత విపరీతంగా భారీ మొత్తంలో యువత నుంచి పర్టికులర్ గా పదిహేడు నుంచి ముప్పై ఐదు ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో దాని వలన కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయి కొన్ని సందర్భాల్లో సూసైడ్ దాకా కూడా వెళ్లాల్సిన ప్రయత్నం అనేది మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇంతకుముందు పేకాట అలాంటివి చాలా చిన్న చిన్న స్థాయిలో జరుగుతూ ఉండేవి అప్పుడే అవి కూడా ఆర్థికంగా చాలా మంది కొంగతిస్తుంది అనుకోండి సో వాటితో పోలిస్తే ఇవి పరిధి ఎక్కువగా ప్లస్ మోసపోయే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఈ అప్లికేషన్ డిజైన్ చేస్తే ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కొంతమంది వాట్సాప్ ద్వారా కొన్ని రకాల మీడియం టూల్స్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉన్నారు కొన్ని సంస్థలు ఇప్పుడు ఉదాహరణకి మొబైల్ ప్రీమియం లీగ్ అని చెప్పేసి ఎంపీఎల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఒక మొబైల్ అప్లికేషన్ ఉందనుకోండి అది ఐపీఎల్ బేస్డ్ గా లేకపోతే అక్కడ ఉండే టీమ్స్ ని వీటన్నిటిని పేర్లు చెప్పేసి క్రికెట్ తో పాటు అన్ని రకాల జోదపూరితమైన యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది సో దాంట్లో పార్టిసిపేట్ చేసి అమౌంట్ రీఛార్జ్ చేసుకుని ఎవరైనా కానీ ఏ రకమైన దీంట్లో అయినా చేయొచ్చు అక్కడ వెనక అలగరి చూస్తే గనక పూర్తిగా చీట్ చేసే విధంగాను కొంత ఆ నిర్వాహకులు అప్లికేషన్ నిర్వాహకులకే వాళ్ళు చెప్పిన ఫీజు కన్నా కూడా అంటే ఆపరే ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా సో దా అది కాకుండా ఎడిషనల్ గా కూడా వాళ్ళు భారీ మొత్తంలో దండుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి అప్లికేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి అవి ఫెయిల్ గా ఉన్నాయా లేదా యూజర్ ఇంట్రెస్ట్ కాపాడుతున్నాయా లేదా అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది సెకండ్ ఇంతకు ముందు బాలగారు ఒక మంచి పాయింట్ చెప్పున్నారు మన దేశంలో ఈజీ మనీ కోసం ఈ మధ్య కాలంలో నేను రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలి ఎలాగైనా సంపాదించేయాలి లక్షాధికారిని కోటేసిన వాడనే స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఆ యాటిట్యూడ్ నుంచి మన దేశ యువతనే మార్చలేకపోతే గనక ముందు ముందు ఎలాంటి ప్రలోభాలు మరింత ఎక్కువైపోయేసి యువత మొత్తం నిర్వీరపోయే ప్రమాదం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా పిల్లల యొక్క యాటిచ్యూడ్ లో మార్పు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా క్రికెట్ లాంటి అందరికి ఎక్కువ కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వీటి ఆధారంగా జోరం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తో వీటిలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటి పట్ల ప్రభుత్వాలు కనీసం ప్రజల ఇంట్రెస్ట్ కోసమైనా గానీ ఒక కామన్ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని ప్రభుత్వాలు కూడా అంటే మనకు ఆదాయం వస్తుందా లేదా లేకపోతే దీని ద్వారా లైసెన్స్ ఫీజులు వస్తున్నాయా లేదా ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఒక యూనివర్సల్ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే కనపడుతుంది అంటే శ్రీధర్ గారు నాదొక పాయింట్ ఉంది ఎందుకంటే చర్చలో మనం ఎలాగో పాల్గొన్నాం కాబట్టి బేసికల్గా మీరు కూడా ఒక పాయింట్ తీసుకున్నారు ఏదైతే నేను తీసుకున్న పాయింట్ అంటే ఈజీ మనీకి పబ్లిక్ ఇంట్రెస్ట్ పెడుతున్నారని చెప్పేసి ప్రభుత్వాలు ఎందుకు చట్టాలు చేస్తాయి అంటే ఇప్పుడు ప్రభుత్వాలకి ఇది అవసరం అనుకుంటేనే చట్టం చేస్తుంది కానీ అవసరం లేదనుకున్నప్పుడు చట్టం చేయకుండా దాన్ని నీరు కారుస్తూనే ఉంటుంది అంటే ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లార్జర్ బెనిఫిట్ ఉంది పబ్లిక్కి అన్న సిచువేషన్స్లో మాత్రమే అంటే ప్రభుత్వానికి కూడా తెలుసు అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పబ్లిక్లో పోలీస్ కేసులు అవుతున్నాయి క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నారు అలానే క్రైమ్ చాలా రిజిస్టర్ అవుతున్నాయి లా మినిస్ట్రీకి వెళ్తున్నాయి ప్రభుత్వానికి తెలిసినప్పుడు కూడా ఎంకరేజ్ ఎందుకు చేస్తుందంటే బికాస్ ఇక్కడ ఒక బ్యాక్ ఎండ్ గేమింగ్ ఉందండి చాలా పెద్ద గేమింగ్ ఇది ఎలాంటి స్కామ్ గేమింగ్ అంటే ఎవరైతే ఇలాంటి ప్రీమియర్ గేమ్స్ని తయారు చేస్తున్నారో అంటే లైక్ ఒక పబ్లిక్ గేమ్ కింద తయారు చేస్తున్నారో ఈ కాన్సెప్ట్లోనే ఒక పెద్ద స్కామ్స్ అనమాట ఇవి ఇన్షియల్లో అంటే ప్రమోషన్ ఒక గేమింగ్ లా పబ్లిక్ కి చూపించాలనే విధంగా గేమ్ తీసుకొస్తారు గానీ ఈ గేమ్ కి బిహైండ్ ఏముంటుందంటే మెయిన్ మేజర్ గా ఉండేది ఈ బెట్టింగ్ అనమాట వీళ్ళ ఏజెంట్స్ బ్యాక్ అండ్ తిరుగుతూ ఉంటారు ఈ ఏజెంట్స్ బ్యాక్ అండ్ తిరగడం వల్ల ఏమైపోతుంది అన్నట్లుగా పొలిటికల్ ఉంది చాలా భారీ స్థాయిలో ఇంటర్నల్ నెట్వర్క్ అయితే ఉంది అది అందరికి తెలిసిన విషయం కాకపోతే ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఖచ్చితంగా సరే ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నా లేకపోతే ప్రభుత్వాల సామాజిక బాధ్యత ఉందా లేదా అన్న దాన్ని మనం డిబేట్ పెట్టడం కన్నా ఖచ్చితంగా మనం ఒక ప్రభుత్వానికి ఒక రాజకీయ నాయకుడికి మనం ఓటు వేసేటప్పుడు మన శ్రేయస్ కోసం కదా మనం ఓటు వేస్తుంది ఆటోమేటిక్ గా ఒక సామాన్య ప్రజ ప్రజలుగా మన దేశ యొక్క యువత గురించి లేకపోతే మన భవిష్యత్తు గురించి వీటి గురించి ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలో కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకోవటం తప్పు లేదు అదే వాళ్ళు ట్రాక్ తప్పేసి పక్కకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ట్రాక్ తప్పి పక్కకు వెళ్తున్నారు స్వప్రయోజనాలు కావచ్చు లేకపోతే ఆర్థికంగా వాళ్ళకి ఏం వస్తుంది లేకపోతే ఇంటర్నల్ గా ఏదన్నా ఆర్థిక బెనిఫిట్స్ ఉన్నాయి ఇదంతా చూసుకుంటున్నారే అనుకోండి కనీసం మీరు తప్పు చేస్తున్నారు కనీసం కొన్ని కొన్ని సందర్భాలైనా కానీ ప్రజల కోసం ఆలోచించండి కోరుకోవడం అయితే మాత్రం ఏమాత్రం తప్పలేదు అనుకోండి రైట్ అంటే శ్రీధర్ గారు మీరు ఇందాక చెప్పడం జరిగింది బెట్టింగ్ గ్యాంగ్లు కొత్త కొత్త పందాలను అనుసరిస్తున్నాయంటూ కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి మీరు కొంత చెప్పడం జరిగింది అయితే మనం చూస్తూ ఉన్నాం రమ్మి అంటున్నారు డ్రీమ్ లెవెన్ అంటూ కూడా కొన్ని ఈ యాప్స్ అయ్యి రావడం జరుగుతోంది వీటి వల్ల సమాజానికి ఎంతవరకు మేలు చేసే యాప్స్ వీటిని మనం పరిగణించాలంటారు ఈ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళ ఆ కంపెనీల మీద ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఏం చెప్తారు ఎలాంటి ఎలాంటి అప్లికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో అంటే గూగుల్ ప్లే స్టోర్ లో యాపిల్ యాప్ స్టోర్ లో ఇవైతే ఉండవు ఎందుకంటే ప్లే స్టోర్ పాలసీస్ ప్రకారం మనకి జోదం అనేది నిషిద్ధం అందుకనే రీసెంట్ గా పేటిఎం అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐపీఎల్ బేస్డ్ గా కొన్ని రకాల క్యాష్ బ్యాక్స్ అనౌన్స్ చేస్తున్నారు సో వెంటనే పేటిఎం అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేస్తున్నారు తాజాగా జొమాటో కూడా జొమాటో ఐపీ ఐపీఎల్ బొనాంజా ఈ టైప్ లో ఒక కొత్త స్కీమ్ తెచ్చింది ఈ రోజు జొమాటోకు ప్లస్ స్విగ్గీకి కూడా గూగుల్ ప్లే స్టోర్ అనేది వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ వార్నింగ్ పట్టించుకోకపోతే కనుక వెంటనే వాటిని కూడా ప్లే స్టోర్ నుంచి తీసేస్తారు సో వీళ్ళు ముగ్గురు ప్లస్ ఇంకొక ఐదారు కలిసి మా భారతదేశ స్టార్ట్అప్స్ అన్నిటిని గూగుల్ తొక్కి పెట్టేస్తుంది కాబట్టి మేము గూగుల్ ప్లే స్టోర్ ప్రత్యామ్నాయంగా ఒక యాప్ స్టోర్ తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ బేసికల్ గా ఏంటంటే ఇక్కడ దీనికి కూడా మాటలు చాలా మంది ఎందుకంటే మన భారతదేశానికి ఒక యాప్ స్టోర్ వస్తుంది అనుకుంటారు కానీ వీళ్ళు జోదాన్ని పెంచే విధంగా లేకపోతే అలాంటి క్యాష్ బ్యాక్స్ ఇదంతా కూడా ఆకర్షించడానికి జోదాన్ని బేచ్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తప్పు పట్టాలి ఎలాంటి సందర్భంలో సరే ఇదంతా పక్కన పెడితే ఇలాంటి అప్లికేషన్స్ ప్లే స్టోర్ లోను ప్లస్ యాప్ స్టోర్ లోను లభించవు వీటిని ఏం చేస్తూ ఉంటారు సైడ్ లోడ్ చేస్తూ ఉంటారు ఆ పర్టికులర్ సైట్ నుంచి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తారు అలాగే కొంతమందికి ఏం చేస్తున్నారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే యూట్యూబ్ లో బాగా వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకే కొంతమంది బ్రాండ్ ప్రమోషన్ కోసం మెయిల్స్ పెడుతూ ఉంటారు ఉదాహరణకు నాకు కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఒక గేమింగ్ యాప్ ఉండే మీరు దాన్ని డెమో చేయాల్సి ఉంటుంది అంటే కనుక నేనైతే వాటిని ఒప్పుకోను సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు కొంతమంది యూట్యూబర్స్ వాటిని డెమో చేసేసి ఎలా గెలుచుకోవచ్చు ఎలా గెలుచుకోవచ్చు కావాలంటే కనుక ఈ కింద లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి అని అంటే వచ్చే ఐదు వేలు పదివేల రూపాయల కోసం అని చెప్పేసి అని మిగతా వాళ్ళకే ఆ యాప్ లింకులు వాటిని ప్రమోట్ చేసి పెడుతూ ఉంటారు అంటే ఇవంతా సైడ్ లోడ్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి యాప్స్ ే అని చెప్పేసి అన్న విషయం కూడా ప్రభుత్వం ఏదైతే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కేంద్ర ప్రభుత్వం అది ఇప్పటివరకు గమనించట్లేదు వాటి మీద స్క్రూటినీ జరగాల్సి ఉంది ప్లస్ కలర్ ప్రిడిక్షన్ ఎంత సింపుల్ అండి మీరు రీసెంట్ గా వచ్చిన ఎలాంటిదే చూస్తే యాప్ మీరు రెడ్ సెలెక్ట్ చేసుకుంటారా గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటారా మీరు నేను ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేసి ఎలా ఉంటుందంటే అంటే నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి మీరు గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నారా అనుకోండి వాడు ఏం చేస్తాడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత రిజల్ట్స్ ఇస్తాడు ఈ పదిహేను ఇరవై 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 సెకండ్స్ లో ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉండి ఆల్గారిద్దో రెడ్డకి ఎక్కువ మంది అంటే ఒక పది లక్షల రూపాయలు రెడ్డకే ఇచ్చేశారు అనుకోండి బెట్టింగ్ చేశారనుకోండి ఒక ఐదు లక్షల గ్రీన్కి చేశారనుకోండి సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఐదు లక్షల వాళ్ళని గెలిపిస్తాడు పది లక్షల వాళ్ళని ఓడేలా చేస్తాడు సో దీంట్లో టెన్ పర్సెంట్ కమిషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అని ఎన్నో రకాల మేనుఫేషన్ జరుగుతూ ఉన్నాయి దాని దాని వలన దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు చైనా ఇనీషియల్ స్టాటిస్టిక్స్ పక్కన ఇంకా భారీగా ఉందని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చదువుతూ ఉంది సో ఇంత భారీ మొత్తంలో భారతదేశం ఒక యువత దగ్గర నుంచి డబ్బులు కొల్లగొడుతూ ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ఈ తరహా అప్లికేషన్స్ ఆన్లైన్ లో ఐపీఎల్ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు రకరకాల వీటన్నిటిని మానిటర్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది అంటే శ్రీధర్ గారు మీరు చెప్తున్నట్టుగా ఇది పూర్తిగా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన యాప్స్ లాంటివైతే కావా ఇవన్నీ కూడా అన్అఫీషియల్ యాప్స్గా మనకు అర్థమవుతూ ఉంది అయితే మొన్నటికి మనం మనం చూసాం అనేక చైనా యాప్స్ని కూడా మనం మన ప్రభుత్వాలు బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం సమాజానికి చేటు చేసే విధంగా ఉంది మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పక్క దేశాలకు వెళ్ళే రిస్క్ ఎక్కువగా ఉంది అనే నెపంతో వాటిని బ్యాన్ చేయడం జరిగింది మరి ఇటువంటి యాప్స్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి కంట్రోల్ చేయలేకపోతున్నాయి అంటే ఐటీ విభాగానికి సంబంధించి ఆ శాఖకు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది అంటారా లేదా దీనివనకి ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయనుకోవచ్చా ఇక్కడ వాస్తవంగా మీకు ఇన్స్టాగ్రామ్ బేస్ మన ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ బేస్డ్గా సర్క్యులేట్ అవుతున్న ఎన్నో రకాల స్కామ్స్ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది నేను గతంలో ఎలాంటి జరుగుతున్నాయి అన్నదే కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి నేను కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అసలు ఏపేదైనా క్రిమినల్ యాక్టివిటీ జరిగితే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆ సంస్థలు మనకు కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి కొంత మొత్తం ఎవ్రీథింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను కాబట్టి నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉంటాను సైబర్ క్రైమ్స్ మీద వీటన్నిటి మీద రిప్రజెంటేషన్ అనేది ఇవ్వటం జరిగింది సో మనకు ఆల్మోస్ట్ అవి మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ రావట్లేదు వీటి గురించి ఎందుకు నిఘా పెట్టలేదు ప్రభుత్వం తెలియలేదు గానీ ఇంతకు ముందు బాలాగారు చెప్పినట్లుగా ప్రభుత్వం అయితే గనక ఆ సంథింగ్ వీటిని చూసి చూడనట్లు చిన్న విషయాల్లాగా పట్టించుకోకుండా వదిలేయటం కాకుండా ఇవంతా కూడా మన టైం ని పిల్లల యొక్క టైం మొత్తాన్ని హరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి యాక్టివిటీలు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సీరియస్నెస్ అనేది తగ్గిపోతుంది లైఫ్ పట్ల కెరీర్ పట్ల అంటే ఒక సీరియస్ కెరీర్ని ఎంచుకోవాలి ఏదన్నా మంచిగా చదువుకొని లేదా మంచి స్కిల్స్ అప్డేట్ చేసుకొని సిటీలు అవ్వాలనేది తగ్గిపోయేసి ఈ రోజు నాకు పది రూపాయలు వచ్చిన వంద రూపాయలు వచ్చినా ఇలాంటి యాటిట్యూడ్ అలవాటు పడిపోతారు సో అలా చిల్లరగా తయారైపోతూ ఉంటారు సో దీని పట్ల ప్రభుత్వం ఎందుకంటే మన దేశ యువతే మన దేశానికి భవిష్యత్తులో ముందు ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి మీద ఉంది రైట్ బాలగారు అంటే బెట్టింగ్ అంటే ఒక స్థాయిలో కొన్ని గుట్టు చప్పుడు కాని ప్రదేశాల్లో ఎక్కడో చేస్తూ ఉండేవారు ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల దీన్ని చెడుగా వాడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిదానికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి నెగిటివ్ ఎంచుకునే వాళ్ళు ఈ టైప్ దాడులు ఇటువంటివి చేస్తూ ఉన్నారు అయితే ఇది వరకు జరిగినప్పుడు బెట్టింగ్ ఒకలా ఉండేవి ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తూ చేస్తున్న బెట్టింగ్ విస్తరణ కూడా ఎక్కువైపోతూ ఉంది దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ మీద ఎంతటి ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ బెట్టింగ్ వ్యవస్థ అంతా కూడా వేల కోట్లు దాటిపోయింది అనే వాదన కూడా వినిపిస్తోంది కదా వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా తీసుకున్న సందర్భాలలో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి సో ట్రాన్సాక్షన్స్ ఇవేంటి అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఏదో ఒక గేట్ వేతో ఇంటిగ్రేషన్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్స్తోనో లేకపోతే సంథింగ్ ఎల్స్ దీంతోనే అఫీషియల్గా జరుగుతుంది అయితే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కి చూపించుకోవాల్సిన వచ్చిన సందర్భాలలో ఏం చేస్తారంటే వీళ్ళు అదర్ ఇన్కమ్ సోర్సెస్ లో చూపించుకొని ఐటీ పే చేసే వాళ్ళు కొంతమంది పే చేస్తున్నారు కొంతమంది పే చేయరు అయితే దీనికి ఇండైరెక్ట్ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కడ కూడా కలెక్ట్ చేసుకునే సిచువేషన్స్ దీంట్లో కనిపించవు ఎందుకంటే ఈ ఆ కేటగిరీలోకి రావు కాబట్టి సో ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింద ఎకానమీ వైపు కాకుండా ఈ రోజు ఎకానమీ వైపు కాకుండా భారతదేశం యొక్క భవిష్యత్తును చూడాల్సి వస్తుంది ఎందుకంటే డెబ్బై శాతం పైన ఉన్న యువత ఏదైతే ఈరోజు మనం ప్రొడక్టివిటీ అని అనుకుంటున్నామో బిగ్గెస్ట్ అసెట్ అని మనం అనుకుంటున్నామో అసెట్ని మనకు తెలియకుండానే మనము లాస్ అయిపోతున్నాం ఎందుకంటే ఇలాంటి జూదానికి కానీ ఈజీ యాక్టివిటీస్కి కానీ యువత కానీ ఒకవేళ అలవాటు పడిపోయింది ఆల్మోస్ట్ పడిపోయింది ఇప్పటికే ఈ అలవాటు పడిపోవడం వల్ల ఏమైపోతుందంటే మీకు కమింగ్ డేస్లో మనకు డే లైవ్లీహుడ్ని మనము గెయిన్ చేయలేము ఎలా గెయిన్ చేయలేము అంటే చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను అంటే సే ఒక వాటర్ లేవు అంటే న్యాచురల్గా జరిగే సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక సిటీలో వాటర్ రాలేదు వాటర్ రాకపోతే యూజువల్గా పల్లెటూర్లో అయితే ఏం చేస్తారు ఒక బిందె తీసుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళి వాటర్ తీసుకొని వస్తారు కానీ అదే సిటీ వాళ్ళకి బయటికి వెళ్ళి బిందె తీసుకొచ్చి వాటర్ తీసుకురావాలన్న కామన్ సెన్స్ కూడా లేదు అంటే అంత డ్యామేజ్ అయిపోతున్నాం ఇక్కడ సైకలాజికల్గా ఒక డ్యామేజ్ జరుగుతుంది కంట్రీ గ్రోత్ ఒక డ్యామేజ్ జరుగుతుంది అలానే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్ నెక్స్ట్ టూ జనరేషన్స్ వరకు కంప్లీట్ మనం ఏదైతే ఇండియా డెవలప్ అవుతుందని మనం అనుకుంటున్నామో నో అబ్సలిటీ ఇట్ ఈస్ రాంగ్ ఎందుకు అంటే వేరియస్ కంట్రీస్లో చూసుకుంటే వేరియస్ కంట్రీస్ ఇండియన్ యొక్క డైనస్టీలో ఉన్న హెరిటేజ్ని ఆ యొక్క కల్చర్ని యాక్సెప్ట్ చేసుకొని ఎర్లీస్ట్ మన సాంప్రదాయంలో మానవుడు ఎలా బతికేవాడు ఏ విధంగా ఉండేవాడు ఎలా చేసేవాడు నాగరికత ఎలా ఉండేది ఎలా బతకాలి ఎలా చేయాలి ఇలాంటివన్నీ బేసిక్స్ని వేరియస్ కంట్రీస్ నేర్చుకుంటున్నాయి ఈరోజు ఎందుకంటే వాళ్ళు బతకాలని అనుకుంటున్నారు అంటే ఇన్ని రోజు వాళ్ళు కూడా లగ్జరియస్ మీద అలవాటు పడిపోయి వాళ్ళ లైఫ్ ఎలా అయిపోయిందో మనం చూసాం కలార్త ఎందుకంటే కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానివ్వండి లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి వాళ్ళు ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపడి ఏంటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది అయిపోయింది ఈ రోజు వాళ్ళు రియలైజ్ అయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మొదలు పెట్టారు దాన్ని మనం ట్రెండ్ అనుకుంటున్నాం ఎక్కడో ఫారెన్ లో చూసిందని ఓ ఈ రోజు మనకు ట్రెండ్ అని అనుకుంటున్నాం కానీ మనం ఏం చేసాము ఫారెన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుని ఇది ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ ట్రెండ్ అని మనం అనుకొని ఈ రోజు మనం మొత్తం నాశనం అయిపోతున్నాం ఈ భారతదేశంలో ఉన్న ఈ జనరేషన్ మొత్తము స్మాష్ ఎందుకు అయిపోతుంది అంటే బికాస్ ఎర్లీయెస్ట్ ఏవైతే కంట్రీస్ కొన్ని అవి అడాప్ట్ చేసుకొని ఎంజాయ్ చేసి సడన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అవి వదిలేసుకొని ఈ రోజు బ్యాక్ టు గ్రాస్ రూట్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఫర్గెట్ గ్రాస్ రూట్స్ అండ్ యూనో ఫోర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్స్ అనే దాంట్లో అంటే ఈజియెస్ట్ లైఫ్ స్టైల్ అనే దాంట్లోకి మనం వెళ్ళిపోయినాం దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మనీ కంటే మోర్ ఇంపార్టెంట్ అంటే మనీ ఈరోజు లేకపోతే రేపు రేపు కావాలి ఎల్లుండి ఆటోమేటిక్గా మనం జనరేట్ చేసుకోగలుగుతాం ఎందుకంటే అంత కెపాసిటీ మనకు ఉంది కానీ నెక్స్ట్ టూ జనరేషన్స్ ఇక్కడ పాడైపోతున్నాయి ఈ జనరేషన్స్ పాడైపోతే మాత్రం టూ బిఫ్రాంగ్ యామ్ టెలింగ్ సార్ ఇక్కడ అంటే లైవ్లో చూసే అందరూ కూడా తెలుసుకోవాలి ప్రొడక్టివిటీ అనేది భారతదేశంలో ఈవెన్ తినడానికి తిండి కూడా మనం దున్నుకోలేని పరిస్థితి వస్తుంది అట్లీస్ట్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఏ విధంగా బ్రెడ్ బటర్ వాళ్ళు తీసుకొని ఈరోజు బతుకుతున్నారో అలాంటి పరిస్థితులు సింగపూర్ లాగా మనం వాటర్ ఏ విధంగా అయితే కొనుక్కోవాల్సి వస్తుందో అలాంటి పరిస్థితులు ఇండియాకి రాకుండా ఉండాలంటే మనము ఇలాంటి యాక్టివిటీస్ మీద కాకుండా ఈజియెస్ట్ గేమింగ్స్ మీద కాకుండా ఇలాంటి లైక్ యూనో ఇలాంటి ట్రెండ్ ఉన్న సెగ్మెంట్స్ మీద కాకుండా స్కిల్స్ మీద యువత ఫ్రీగా ఉంది పని లేని వాళ్ళు చాలామంది ఫ్రీగా ఉన్నారు గవర్నమెంట్ కానీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి అంటే నీడు ఉన్న స్కిల్స్ అంటే లైవ్లీవుడ్ స్కిల్స్ మీద వాళ్ళకి ప్రమోషన్స్ చేయడం కానీ ఇట్లాంటి గేమ్స్ ఇట్లాంటి గేమ్ గేమింగ్ యాక్టివిటీస్ ఇన్సెంటివ్స్ వాటిలో పెట్టండి అంటే మీరు ఈ స్కిల్ ఇన్ని డేస్లో నేర్పించుకుంటే మీకు ఇంత ఇంత ఇన్సెంటివ్ ఇస్తామనో లేకపోతే ఇంత సబ్సి ఇంత దాన్ని ఏమంటాం మనము యాక్చువల్లీ స్కాలర్షిప్ ఇస్తామనో ఇలాంటివి పెడితే యూత్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్లో ఒక పర్సన్కి డబ్బులు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయటికి వెళ్ళి ఒక కాల్ ఉన్న కూడా ఫిఫ్టీన్ రూపీస్ మినిమం పెట్టాలి ఈ మినిమం పెట్టినప్పుడు అతను ఏం చేస్తాడు ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమున్నాయని చెప్పి వెతకడానికి ట్రై చేస్తాడు అదే మీరు కొన్ని కంట్రీస్లో తీసుకుంటే లెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ మనీ కంటే వాడు స్కిల్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేయడానికి ట్రై చేస్తాడు స్కిల్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు గ్రోత్ని అంటే సొసైటీలో ఏ విధంగా ఉంది సొసైటీలో మనం ఎలా గ్రో అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్నోవేషన్స్ చేయడం ఎక్కువ మొదలు పెడుతున్నారు అంటే ఎప్పుడైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందో మీకు అక్కడ ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు కంట్రీ అనేది పెరుగుతుంది మనం చాలామంది చైనాని తిట్టుకుంటాం కానీ చైనాను చూసి మనం నేర్చుకోవాల్సిన ద బెస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంట్లో అంటే చేత్తో చేసే పనిముట్లతో వాళ్ళు ఫోన్లు తయారు చేస్తున్నారు ఈరోజు ఎలక్ట్రానికల్ గూడ్స్ తయారు చేస్తున్నారు అంటే స్కిల్స్ ఆ విధంగా డెవలప్ చేసుకో ఉన్నారు ఎగ్జాంపుల్ మన కంట్రీలోనే తీసుకోండి వెస్ట్ బెంగాల్లో మీకు డార్జిలింగ్ సిటీ ఉంది నేను డార్జిలింగ్లో కొద్ది రోజులు ఉన్నాను ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్ ఉంటారు ప్రతి ఇంట్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది చిన్నపిల్లవాడు కూడా అక్కడ ఒక కస్టమర్ వస్తే మాత్రం పేరెంట్స్ లేకపోతే ఇతని ఇమీడియట్లీ మ్యాగీలో లేకపోతే న్యూడిల్స్ లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇమీడియేట్ ఇమిడియట్ చేసేసి సర్వ్ చేస్తాడు అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ అక్కడ లోకల్లో ఉన్న రీసోర్సెస్ని బట్టి వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం దానివల్ల వాళ్ళ మనీని అర్న్ చేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా అర్నింగ్ కెపాసిటీని అంటే రియలిస్టిక్ అర్నింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇండియాలో కొన్ని కొన్ని చోట్ల మాత్రం మనం చూస్తే మాత్రం ఈజియస్ట్ మనీకి అలవాటు పడిపోయి ఈరోజు వాళ్ళ జనరేషన్ కంప్లీట్గా స్మాష్ చేస్తున్నాం చాలామంది ఏమనుకుంటారంటే టైం బాగా మన దగ్గర చాలా ఉంది అనుకుంటారు యువత దగ్గర టైం చాలా తక్కువగా ఉంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు స్టడీలో పోతున్నాయి ఈరోజు టూ ఇయర్స్ జాబ్ వెతుక్కోవడంలో పోతున్నాయి రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ జాబ్ వెతుక్కోవడంలో అంటే థర్టీ ఇయర్స్ లోపల ఇక్కడ అయిపోతుంది మళ్ళీ పేరెంట్స్ ప్రెజర్ థర్టీ తర్వాత ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడా జాబ్ని కన్సిడరేషన్ చేసుకుంటాడా స్కిల్స్ సెట్ పెంచుకుంటాడా పిల్లల్ని చూసుకుంటాడా ఫ్యామిలీని నడుపుతున్నాడా ఎందుకు చిన్న భిన్నమైపోతున్నాయి ఈరోజు భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు స్టడీస్ ఓన్లీ చేసుకుంటూ పోతే ఏమీ హ్యాండ్ స్కిల్స్ లేకపోతే తను ఎలా బతుకుతాడు ఏ విధంగా ఫ్యామిలీని తీసుకెళ్తాడు అనే కాన్సెప్ట్ ఈ రోజు ఇండియాలో మొత్తం అందరూ చర్చించాల్సిన అంశం ఇది చాలా బిగ్గెస్ట్ కాన్సెప్ట్ కూడా రైట్ రైట్ సీతర్ గారంటే యువతను వ్యాపారులను టార్గెట్ గా తమ జీవితాలను నాశనం చేసే విధంగా ఇటువంటి ముఠాల ఆగడాలు ఉంటున్నాయి ఇలాంటి వారిని అంటే ఇలాంటి వాటి నుంచి వారిని కాపాడాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి ఈ బెట్టింగ్లు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి దీన్ని కట్టడి చేయాలంటే మీలాంటి వారు లేదంటే బాలాగారు లాంటి వారి వల్ల సాధ్యమవుతుందా వారి వల్ల ఇది సాధ్యమయ్యే పనేనా ఎవరు దీంట్లో పూనుకోవాలంటారు ఇంకా శ్రీధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ బలరాం గారు ఎలాంటి పెట్టుబడి లేకుండా యాభై వేలు గెలుచుకోండి లేదా లక్ష రూపాయలు గెలుచుకోండి అని చెప్పేసి ఒక ప్రకటన కనపడితే గనక ఆటోమేటిక్ గా టెంప్ట్ అయ్యే స్వభావం అనేది మనం మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కచ్చితంగా దాని వైపు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు బలగా చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ బేసికల్ గా హార్డ్ వర్క్ చేసేసుకొని కష్టపడి సంపాదించాలనే యాటిట్యూడ్ పోయింది ఒకప్పుడు మనం వాళ్ళు చిన్నప్పుడు పేరెంట్స్ బాగా కష్టపడతారు బాగా సెటిల్ అయిపోతారు లేకపోతే కనుక బాగా కష్టపడాలి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ గా నిలిసేవాళ్ళు పొద్దున్నీ సని రాక వాళ్ళు ఒకళ్ళ పొలం వెళ్లే వాళ్ళైతే పొలం పనులు చేసుకుంటా కానీ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళైతే ఆఫీస్ పనులు చేసుకుంటారు వాళ్ళు కూడా లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండేవాళ్ళు ఇంకొకటి పిల్లలు కూడా వాళ్ళని చూసేసి నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు ఇంకొకళ్ళని చూసి పాసిటివ్ గా నేర్చుకునే నేచర్ అనేది బాగా తగ్గిపోయింది ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళనే సమాజం చాలా ప్రొజెక్ట్ చేస్తూ ఉండే ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు మీరు న్యూస్ పేపర్స్ లో కూడా చూడాలి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత దీంట్లో ఉండండి న్యూస్ పేపర్ లో చూస్తే రాత్రికి రాత్రి కోటేశ్వరుడైన వ్యక్తి అని చెప్పేసి అని ఒక కాలం రాస్తారు సో ప్రతిదీ మనం ఏం చేస్తున్నాం అంటే బాగా పిల్లలు బాగా టీచర్ దిద్దున టీచర్ అని చెప్పేసి అనే దానికి ఒక రెండు మూడు లైన్స్ కూడా ఉండాలి అసలు అలాంటి రాయను కూడా రాయదు లేదా కష్టపడి బాగా దిగుబడి తీసుకొచ్చిన రైతు గురించి అసలు ఎక్కడ కూడా ఏమి ఉండదు కొత్త రకం వంగడాలు ఉపయోగించడం కావచ్చు లేకపోతే గనక ఆ ప్రకృతి చేయటం కావచ్చు ఇలాంటి వాటి గురించి ఎక్కడా ఉండదు కేవలం మన డబ్బును మాత్రమే హైలైట్ చేసి చూపిస్తున్నాం సెలబ్రిటీస్ హైలైట్ చేసి చూపిస్తున్నాం ఇంకొకటి మూడో విషయం ఏంటంటే వివాదాలు సృష్టించే వాళ్ళను గురించి మాత్రమే ఒక నాలుగు భూత మాటలు మాట్లాడితే గనక ఆటోమేటిక్ గా వాళ్ళని సెలబ్రిటీగా చూపించి చేస్తున్నాం మనం సో ఈ టైప్ ఆఫ్ నేచర్ లో మన సమాజం ఎదగాలి లేకపోతే యూత్ అనేది చాలా ప్రొడక్టివ్ గా ఉండాలని చెప్పేసి కోరుకోవటం అత్యాశ అవుతుంది మనం కష్టపడే వ్యక్తిని హైలైట్ చేసి చూపించినప్పుడు కష్టపడితే సమాజం మనల్ని ఎలా మెచ్చుకుంటుంది కావాలని చెప్పేసి అనేది పాజిటివ్ గా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి బేసిక్ నీడ్స్ లో సోషల్ యాక్సెప్టెన్స్ అనేది అన్నిటికంటే చాలా బలమైంది అదే డబ్బు సంపాదనకైనా కానీ లేకపోతే పేరు ప్రదేశాల కోసం అయినా కానీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది సో ఆ బేసిక్ నీడు మనం ఏం చేస్తున్నాం అంటే కనుక కష్టపడడాన్ని చూపించాల్సిన పోయి బాగా నువ్వు తప్పుడు తప్పుడు పనైనా చెయ్యి డబ్బు సంపాదించ అంటారు సో ఇప్పుడు జోదం ఆటం అనేది అలాంటప్పుడు తప్పు ఎలా ఫీల్ అవుతారు వీళ్ళు ఇప్పుడు జోద నేను తప్పు జోదం ఆటాన్ని మీరు నేను కూర్చొని తప్పు అంటే కనుక ఆడేవాడు వచ్చేటప్పటికి మీరే నాకు చెట్లకి అంటాడు ఎందుకంటే దాన్ని సొసైటీ మొత్తం తెలుసో తెలియకుండా యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంది కాదు నువ్వు సామాజిక బహిష్కారానికి గురవుతావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అని చెప్పేసి అనేది బలంగా ఒకప్పుడు పేకాట ఆడాలంటే భయపడే వాళ్ళు ఇప్పుడు పేకాట హ్యాపీ చేస్తా ఉన్నారు అంటే తెలియని కొన్ని కొన్ని విషయాలు మనం సొసైటీ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత పిల్లల మైండ్ సెట్ లో చాలా చేంజ్ వస్తూ ఉంది ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం నిజంగా ఒక స్టాక్ మార్కెట్ తరహాలోనే బెట్టింగ్ దందా అంతా నడుస్తోంది నిమిష నిమిషానికి కూడా మారిపోతుంది స్టాక్ మార్కెట్ తరహాలోనే అంటూ కూడా మనం ఈ ఈ బెట్టింగ్ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం నిజంగా దేశంలో ఏ నగరాల్లో ప్రధానంగా కేంద్రాలుగా ఇవి కేంద్రీకృతమై ఉన్నాయి అనే దాని మీద కూడా మన చర్చను కొనసాగిద్దాం స్టేట్యూంటూ భారత్ టుడే శ్రీధర్ గారు అంటే ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ వ్యవస్థ నడుస్తోంది స్టాక్ మార్కెట్ తరహాలోని బెట్టింగ్ అంతా కూడా ఉంటుంది అనేది మనం ఎక్కువగా వింటూ ఉన్నాం దేశంలో ఏ ఏ నగరాల్లో ప్రధాన కేంద్రాలుగా ఈ బెట్టింగ్ ముఠా ఆగడాలు సాగుతున్నాయంటారు సార్ లక్ష్యుల్లో మన ఢిల్లీ ఒకటే ఎక్కువ జరుగుతున్నాయి ఢిల్లీకి సంబంధించి చాలా ముఠాలు నడుస్తూ ఉన్నాయి ప్లస్ గోవాలో యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి ముంబై బేస్ యాక్టివిటీస్ ఉన్నాయి కాకపోతే అంతా కూడా సర్వస్ మెయింటైన్ చేస్తున్నారు ఆన్లైన్ అప్లికేషన్ పరంగా చూస్తే సర్వర్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో వాళ్ళు పోస్టింగ్ చేస్తూ ఉన్నారు సో అది యుఎస్ లో ఉంటుంది సో ఎప్పుడన్నా లేఖలు ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు తప్పించుకోవడానికి సంబంధించి చేస్తూ ఉన్నారు ఇక్కడ బెట్టింగ్ లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలోనే పార్టిసిపేట్ చేసే వ్యక్తి ఉంటే కనుక ఆ వ్యక్తి మాత్రమే పనిష్ అవుతాడు తప్పించేసి అప్లికేషన్ గురించి ఎలాంటి చర్య తీసుకోవడం జరగదు సో అప్లికేషన్ తెలంగాణలోకి రాకుండా చేయడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే లోకల్గా సర్వీసెస్ ఇస్తారో అలాంటి వాళ్ళు కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసే అవకాశం ఉంటుంది కానీ సో దాని పట్ల పెద్దగా ప్రభుత్వాలు అయితే శ్రద్ధ పెట్టట్లేదు ఎందుకంటే స్థానికంగా లభించకుండా కొన్ని సర్వీసెస్ చేయడం అనేది పెద్ద అసాధ్యమేం కాదు సహజంగా ఎప్పటివరకు ఏదన్నా ఇలాంటి ఫిల్టర్స్ అనేది దేశవ్యాప్తంగా అప్లై అవుతున్నాయి తప్పించేసి ఉదాహరణకి రీసెంట్ గా బ్యాన్ చేయబడి టిక్ టాక్ ఉంది అనుకోండి బీజింగ్ లో ఉండి దాని సర్వర్కి రిక్వెస్ట్ వెళ్లకుండా దాన్ని ఐఎస్పీ లెవెల్లో దాన్ని లోకల్ పోస్ట్ కి రీడైరెక్ట్ అయ్యే విధంగా కట్ చేస్తున్నారు కనెక్షన్ అనేది సో అది దేశవ్యాప్తంగా అందరికీ అప్లై చేస్తున్నారు తప్పించేసి ఒక రాష్ట్రానికి అప్లై చేయడం అనేది జరగట్లేదు సో డెఫినెట్గా ఇదైతే పెద్ద నెట్వర్క్ అయితే కనుక జరుగుతూ ఉంది ఇంతకు ముందు చెప్పిన ఒక పాయింట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ యూత్ కు సంబంధించి మనం అనుకుంటూ ఉన్నాం వాళ్ళు ఎందుకు గా ఉండలేదు ఎందుకు ప్రొడక్టివ్ గా ఉంటలేదు అని చెప్పేసి అని లాంగ్ టర్మ్ లో బెట్టింగ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒకటే రీజన్ అండి మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది సాధించేటంత ఓపిక తిరిగి ఇక్కడ ఎవరికి లేవు ఎందుకంటే రోజు మొత్తం మీద సగటున ఒక వ్యక్తి భారతదేశంలో రీసెంట్ గణాంకాలు చూస్తే కనుక మూడు వందల ఇరవై సార్లు సగటున ఫోన్ ను లాక్ అన్లాక్ చేస్తా ఉన్నాడు అంటే తను సీరియస్ గా చదువుకోవాలన్నా సీరియస్ గా పని చేసుకోవాలన్నా కానీ ప్రొడక్టివ్ ప్రొడక్టివ్గా ఉండాలన్నా కానీ ఇన్ని రకాల అంటే ఇవంతా మల్టిపుల్ లింక్డ్ థింగ్స్ అండి సహజంగా మనం ఒక దాన్ని దేనికైనా వివిధగా చూస్తాం వల్ల మనకి అంత గందరగోళం ఉంటుంది కానీ ఇక్కడ నిజంగా ఎంత డిస్ట్రాక్టెడ్ ప్రపంచంలో సరే మంచి జాబ్ వచ్చేసో లేదా ఇది ఉన్న వాళ్ళు దాన్ని ఎంతో కొంత కట్ చేసుకొని పనులకు వెళ్తూ ఉంటారు ఒక స్టూడెంటే ఉన్నాడు అనుకోండి లేకపోతే బాగా డబ్బు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి ఇవాళ ఏం అవసరం లేదు అతను డిస్ట్రాక్షన్స్ తోనే ఉంటాడు అతనికి ఆటోమేటిక్ గా ఆ స్ట్రెస్ పెరిగిపోయే కొద్దీ ఒకవేళ డబ్బు రిక్వైర్మెంట్ ఉంటే కనుక దానికి కష్టపడేసి తన ఫోకస్ అంతా కానీ స్మార్ట్ ఫోన్స్ గేమ్స్ ఇటు తగ్గించి తీసుకొచ్చి మళ్ళా నా ప్రొడక్టివిటీ మీద పెట్టే కన్నా కానీ ఈజీగా డబ్బులు వచ్చే మార్గాలు ఏంటి అన్నది వెరకట మొదలు పెడతా ఉంటాడు పొద్దున్నీ సాయంత్రం ఫోన్ పెట్టుకోకుండా కూర్చోని కష్టపడితే నీకు వంద రూపాయలు వస్తాయి అంటే గనక అది కోరుకోవట్లే ఇప్పుడు చాలా మంది నేను ఫోన్ పెట్టుకోకుండా ఉండలేను నేను డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండలేను నేను ప్రొడక్టివ్ గా ఉండలేను అని చెప్పేసి అని నాకు ఈజీగా డబ్బులు వస్తే చాలు నేనే అని చెప్పేసి అనే విధంగా ఉండాలి ఇలా చాలా ఇన్స్టాల్ దీంట్లో ముడిపడి ఉన్నాయి గారు రైట్ రైట్ బాలగారు అంటే ఇది ఇందాక సార్ చెప్పినట్టు ఢిల్లీ గోవా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ ప్రధాన కేంద్రాలుగా సాగుతున్నాయన్నారు అది నగరాల వరకు కూడా కొంతమేర విస్తరించింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం అక్కడ వరకే ఆగిందా జిల్లాలకు గ్రామాలకు కూడా ఇది పాకే ప్రమాదం ఏమైనా ఉందా నిజంగా అటువంటిదే జరుగుతుంది ఎటువంటి ప్రమాదం గ్రామ పంచాయతీల వరకు పాకిందండి మనం అని అనుకుంటున్నాం కానివ్వండి జిల్లాలు పక్కన పెట్టేస్తే గ్రామ పంచాయతీలు అంటే ఒక గ్రామంలో ఐదు వందల ఆరు వందల ఇల్లులు ఉంటే వాళ్ళ వరకు కూడా వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయిందంటే ఈ రోజు టెక్నాలజీస్ ఫోర్ ఫాస్ట్ అయిపోయింది అంటే ఫైవ్ జీ సెగ్మెంట్ లకు మనం వచ్చేసాం కాబట్టి జియో వాడు పుణ్యానికి నెట్ ఇచ్చేస్తున్నాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏముందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ మోర్ ఇంపార్టెంట్ నూట ముప్పై కోట్ల జనాలలో నేను పది రూపాయలు చొప్పున లేకపోతే ఇరవై రూపాయలు చొప్పున నాకు ఒక ఒక టికెట్ మీద నాకు అమౌంట్ వస్తే ఆ అమౌంట్ హోల్ లార్జ్ మీద నాకున్న కనెక్షన్స్ మీద నేను తీసుకున్నప్పుడు నాకు ఎంత అమౌంట్ అవుతుంది ఒకసారి చూసుకోవాలి బల్క్ అమౌంట్ మీరు పెద్ద అమౌంట్ పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే సైకలాజికల్గా ఎవరైనా కూడా భయపడతాడు అమ్మో ఇంత అమౌంటా అన్న అవాక్ అవుతారు అదే మీరు ఏ టూ రూపీసో వన్ రూపీనో ఫైవ్ రూపీస్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు లార్జర్ టికెట్ సైజ్ చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాల్సిందంటే గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళిపోతే ఫిఫ్టీ రూపీస్ మినిమం రీఛార్జ్ ఉండేది పది రూపాయల టోకన్స్ అంటే వొడాఫోన్ హచ్ ఐడియా వీళ్ళందరూ ఏం చేస్తామంటే టెన్ రూపీస్ స్క్రాచ్ కార్డ్స్ తీసుకొచ్చారు టెన్ రూపీస్ స్క్రాచ్ కార్డ్స్ వాళ్ళ బిజినెస్ టర్న్ చాలా పెంచింది ఎందుకు పెంచింది అంటే టెన్ రూపీస్ అనే ఒక చిన్న అమౌంట్ చూపిస్తున్నారు కానీ ఈ టెన్ రూపీస్ అమౌంట్లో సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి ప్రాసెసింగ్ ఫీజ్ కానివ్వండి ఇవన్నీ పోయిన తర్వాత మీకు సెవెన్ రూపీస్ ట్వంటీ త్రీ పైసన్నా సంథింగ్ ఎల్స్ వచ్చేది కానీ ఇక్కడ త్రీ రూపీస్ వీడు కొట్టేస్తున్నాడు అంటే టూ పాయింట్ ఫైవ్ వీడు కొట్టేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కానీ అంటే తెలుసు కానీ పట్టించుకోలేరు అంటే సైకలాజికల్గా ఎలా బైండ్ అయ్యారు అయిపోతారంటే నేను టెన్ రూపీసే కదా నేను పెడుతున్నాను దాంట్లో టూ రూపీస్ పైన నాకు సెవెన్ రూపీస్ టాక్ టైం వస్తుంది కదా అన్న ఊహలో ఉండిపోయారు తప్ప అసలు నేను ఇంత లాస్ అవుతున్నాను నేను బిగ్గెస్ట్ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ వేసుకుంటే నాకు ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది అనే కాన్సెప్ట్లో ఎవరు లేదు అంటే మన ఇండియా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వెనకాల నుంచి ఎంతపోయినా పట్టించుకోరు కానీ ఫ్రంట్ నుంచి ఒక రూపాయిపోయినా కూడా అమ్మ ఇంత వెళ్ళిపోతుంది అన్న ఒక బాధ అనేది మన దగ్గర ఉంటుంది ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ సైకలాజికల్ మెథడ్ మన సోషల్ సర్కమ్ అలా ఉన్నాయి మన ఫ్యామిలీ సర్కంటెన్సెస్ అలా మన డొమెస్టిక్ సర్కెన్సెస్ అలా ఉన్నాయి అలా నేర్పించేసాం మనము చదువులలో అలా ఇంట్రిబ్యూట్ చేసేస్తున్నాం అంటే స్టడీస్ ఎలా ఉన్నాయంటే ఈ రోజు స్టడీస్ మనం గమనిస్తే ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ అయిపోతున్నాయి అంటే ఎవరు ప్రభుత్వాలు వచ్చినా లేకపోతే ఎవరెవరు మారిపోతున్నా వాళ్ళకి తగ్గట్టుగా చదువుని బిల్డ్ చేస్తూ కూర్చుంటున్నారు అంటే ఇది వరకు రోజుల్లో పెద్ద బాల శిక్ష కానీ లేకపోతే మంచి మంచి కథలు కానీ సమాజంలో జరిగిన మంచి పనులు కానీ లేకపోతే మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్న విధంగా కానీ స్టడీస్ ఎక్కువ ఉండేవి ఈ రోజు అలా లేవు బిజినెస్ సెగ్మెంట్స్కి స్కిల్స్ గా ఏ కంపెనీ డెవలప్ అయిందో ఆ కంపెనీ హిస్టరీని ఆబ్జెక్ట్స్ని వాళ్ళ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ని వాళ్ళ యొక్క రూట్ మ్యాప్ని తీసుకొచ్చేసి దాన్ని ఇంక్యుబ్యూట్ చేసేసి ఒక నో బిజినెస్ ఇన్స్టిట్యూట్ అని పిలవడము ఇలాంటివి ఎక్కువైపోయాయి అఫ్ కోర్స్ అవి తప్ప అంటే తప్పు కాదు కొన్ని కొన్ని తప్పు కాదు ఎందుకు అంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్స్లో బేసిక్స్ని కూడా నేర్పించాలి అలానే ట్రెండ్ని కూడా నేర్పించాలి రెండింటినీ నేర్పిస్తేనే వీళ్ళకి ఒక మనము మంచి రూట్లోకి తీసుకెళ్ళామని అనుకుంటాం ఇప్పుడు మనం గ్రామ పంచాయతీలోకి వెళ్ళిపోయినప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు మీరు అంటున్నారు ఓన్లీ యువత అని చెప్పేసి యువత పక్కన పెట్టండి అరవై సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయిన ముసలి వాళ్ళు కూడా ఈరోజు ఐపీఎల్ చూసి ఐపీఎల్ని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే బెట్టింగ్ కట్టే వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో ఎందుకంటే వాళ్ళకి కూడా టైం పాస్ ఎందుకు టైం అంటే రిటైర్డ్ అయిపోయి ఉన్నారు లేకపోతే ఇంట్లో ఏం వర్క్ లేదు సిక్స్టీ ఇయర్స్ అయిపోయాయి లేకపోతే పిల్లవాడు యుఎస్ఏ వెళ్ళి ఉంటాడు యూకే వెళ్ళింటాడు లేదంటే ఇంకా హైదరాబాద్లోనో ఏ బెంగళూరులోనో ఏ బాంబేలోనో జాబ్ చేస్తుంటారు వీరు రూరల్ ప్లేస్లో వాళ్ళు హోమ్ టౌన్లో ఉంటారు కాబట్టి ఖాళీగా ఉంటారు కాబట్టి ఏం చేయాలి పక్కన వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడే సిచువేషన్ లేదు ఈ కోవిడ్ చాలా బెనిఫిట్ చేసింది అనుకోచ్ ఐపీఎల్కి ఎందుకంటే పని లేని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి హ్యాపీగా దాంతో బెట్టింగ్స్ చేసుకోవడం వల్ల టర్న్ ఎక్కువ పెరుగుతుంది అయితే దీంట్లో తెలిసినా కూడా కొన్ని బెట్టింగ్స్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని లొకేషన్స్ జరుగుతున్నాయని తెలిసినా కూడా ఇక్కడ రాజకీయ ప్రమేయాలు ఉన్నాయి అలా బడబడ నాయకుల ప్రమేయాలు ఉన్నాయి అలానే మిగతా వ్యవస్థలు కూడా వీటికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అది జగమెరిగిన సత్యం తెలీదు మాకు నిజంగా అని చెప్పడం మాత్రం శుద్ధ అబద్ధం అది కాకపోతే ఎందుకు పట్టించుకోరు అంటే సమ్ ఎక్స్పర్ట్స్ అన్ని చేశారనుకోండి అనే పర్సెంట్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనే పర్సెంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేయగానే ఏమైపోతుంది బికాస్ అతనికి ఏదైనా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇమీడియట్లీ పక్కన పెట్టాలి మన ఇండియాలో ఈ మధ్యకాలంలో మనం చూసింది ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా ఏమైపోతుందంటే డిపెండ్స్ ఆన్ సుచ్యువేషన్ సుచ్యువేషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ చట్ట ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ జస్టిస్ అనేది మనకు వచ్చేస్తుంది ఒకటే సెగ్మెంట్లో ఒకటేలాగా చేసినా కూడా అంటే పర్సెంట్ టు పర్సెంట్ జడ్జ్మెంట్ అనేది చేంజ్ చేయడం చూసాం మనము అంటే ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటి కొంతమందికి అంటే కామన్ మ్యాన్కి వచ్చిన డౌట్ ఏంటంటే న్యాయస్థానంలో కూడా డబ్బులు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది డబ్బు లేకపోతే కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతుంది ఒక ఫోర్బిలోకి వచ్చేసారు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయినారు ఇప్పుడు నియర్ బై ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ డబ్బు పాపులేషన్లో ఈరోజు ఉన్న ఒక పెద్ద డైలమా ఏంటంటే అన్ని వ్యవస్థల మీద ఏ విధంగా అయితే నెగిటివ్ ఫీలింగ్ ఉండిందో అటు మీకు పొలిటీషియన్స్ మీద కానివ్వండి లేకపోతే లేకపోతే పొలిటికల్ పార్టీస్ మీద కానివ్వండి లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద కానివ్వండి లేకపోతే మిగతా వ్యవస్థల మీద కానివ్వండి అలాంటి సేమ్ నెగిటివిటీ ఇంపాక్ట్ ఈరోజు మనకు చట్ట చట్టాలని పరిరక్షించాల్సిన న్యాయస్థానాల మీద కూడా పబ్లిక్ వచ్చేసింది ఎందుకు వచ్చేసిందంటే బాగా డబ్బులు వాళ్ళకేమో ఒక రకమైన న్యాయం జరుగుతుంది డబ్బులు లేని వాళ్ళకేమో ఇంకో రకమైన న్యాయం జరుగుతుంది ఇది ప్రాక్టికల్ గా జరిగే కార్యక్రమం కాబట్టి పబ్లిక్ లోకి అది మౌత్ టాక్ లో వెళ్ళిపోయింది మేబీ మీడియాలోకి రాకుండా రిపోర్ట్ ఎక్కడ ఉంది చూపించమని కొంతమంది అడుగుతారు కానీ ఇంటలెక్చువల్స్ అడిగినప్పుడు దానికి రిపోర్ట్స్ లేవు కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్తారు డైరెక్ట్లీ రైట్ రైట్ శ్రీధర్ గారు అంటే బాలగారు చెప్తున్నట్టుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలు కావచ్చు లేదంటే కాకీల అన్నదండలతో కూడా ఈ బెట్టింగులు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయంటూ కూడా మనం తెలుస్తోంది ఎందుకంటే గతంలో కూడా మనం చూడడం జరిగింది అనంతపురంలోకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కావచ్చు నెల్లూరులో కూడా కొన్ని ఇష్యూస్ వార్తలు బయటకు రావడం కావచ్చు మనం చూస్తూ ఉన్నాం ఈ కంచే చేను వేసినట్టుగా ఇటువంటిది అంటే రక్షించాల్సిన వల్ల ఇటువంటి చర్యలు కొన్ని ప్రాంతాల్లో పాల్పడితే ఏ రకంగా దీన్ని కట్టడి చేయగలం అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఏం చెప్తారు ప్రజల ప్రయోజనాలు అనేది రాజకీయ నాయకులకు అవసరం లేనప్పుడు ఆ రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా గతంలో నీతిబద్ధంగా ఏదన్నా పనిచేసి సంపాదించాలనే యాటిట్యూడ్ ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరైతే గనక బలహీనత ఉంటారో వాడి బలహీనతను ఆసలాగా చేసుకొని వాడిని పళ్ళ కొట్టేసేసి నువ్వు సంపాదించు తప్పేమీ లేదు నువ్వు ఎదగటమే కావాలని చెప్పేసి అని ఇండివిజువల్ అంటే ఆ ఒక్క వ్యక్తి బాగుపడితే చాలని చెప్పేసి అంటే గతంలో సమాజం బాగుపడాలి అందరూ బాగుండాలి మనము బాగుండాలి మిగతా బాగుండాలని యాటిట్యూడ్ వచ్చింది ఈ రోజు పక్కన ఒక వ్యసన పరుడు ఉంటే ఆ వ్యసన పౌరుడి మీద నువ్వు సంపాదించుకున్నా కానీ నష్టం లేదని చెప్పేసి అనే యాటిట్యూడ్ బాగా డెవలప్ అవుతుంది సో ఖచ్చితంగా ఎలాంటప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రొడక్టివ్ గా సంపాదించుకునే వాళ్ళకే ఒక సిస్టమ్ లాగా ఏర్పడి అందరూ బాగుపడటం అనేది చాలా కష్టమైన విషయం అలా కాకుండా ఇక్కడ వ్యసన పదులని టార్గెట్ చేసుకోవటం అనేది చాలా ఈజీ వాళ్ళ ఎమోషన్స్ తో కానీ ఇప్పుడు ఐపీఎల్ ఉంది అనుకోండి సో ఏదో ఒక వ్యక్తిని పార్టిసిపేట్ చేసే వ్యక్తిని నాకు ఫలానా ముంబై ఇండియన్స్ గెలవాలి అని చెప్పేసి అన్నది నా కోరిక ఉన్న అనుకోండి దాన్ని క్యాష్ చేసుకోవడం చాలా ఈజీ నా ఎమోషన్ అది సో గెలుస్తుంది బలమైన నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడం ఎవరికైనా చాలా ఈజీ సో ఎక్కడ ఎక్స్ప్లై చేయడానికి స్కోప్ ఉంటుందో అలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది వీళ్ళంతా కూడా సో ఖచ్చితంగా ప్రజల యాటిట్యూడ్ లో వచ్చిన మార్పు ఇది రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు మోస మోస మోసపోయేవాడు లేనంత వారికి ఉన్నంత వారికి మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు సో ప్రతి ఒక్కళ్ళు మోసపో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం నా మీద నువ్వు బెట్టింగ్ అంటే నా మీద నువ్వు బిజినెస్ చేసేసుకో నేను హ్యాపీగా దాంట్లో డబ్బులు తీసుకొచ్చి పెడతాను అని చెప్పేసి అని ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి సో వీటిని ప్రభుత్వాలు ఎంత ప్రభుత్వాలు మాత్రం మానిటర్ చేయడానికి చట్టపరంగా కానీ అధికార పరంగా కానీ వాటికి అధిక ఇది ఉంటుంది కానీ అవి కూడా అవి బాధ్యత విస్మరించినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది సార్ ఫోర్మోస్ట్గా మనకు దీంతో ఈ ఈరోజు భారతదేశంలో మనం మిస్ అయ్యేది ఏంటంటే సైకలాజికల్గా అండ్ గా ఫ్యామిలీ పరంగా హ్యూమన్ సైకాలజీని చాలా చేంజ్ చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఆ సైకలాజికల్లో ఉన్న ఒక చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని గేమ్ ఆడుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు బేసికల్ గా సైకలాజికల్ గా మనుషుల బలహీనతలో ఇప్పుడు కూడా బలహీనత మాత్రమే ఎలాంటి జోదాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది సో ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళందరూ కూడా చిన్న థింగ్ నేను గెలవలేకపోతానా సో నేను దీని మీద అభిమానం ఉంది కాబట్టి వీళ్ళు గెలుస్తారు కాబట్టి కొన్ని రకాల అంచనాలు ఉంటా ఉంటాయి సో ఈ ప్లేయర్ బాగా ఆడతాడు కాబట్టి సో గెలిసే అవకాశం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇది లక్క మీద ఆధారపడి ఉంటుందని కావచ్చు లెక్క కూడా కాదు అక్కడ వాళ్ళ టాలెంట్ మీద కావచ్చు అంటే ప్లేయర్స్ మేనిఫ్యులేట్ చేసిన సందర్భాలు కూడా గతంలో మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాం సో కేవలం బెట్టింగ్ కోసం సో ఇదంతా ఒక వ్యవస్థాగతంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ లాస్ట్ కి నష్టపోయేది ఎవరంటే కనుక ఒక సామాన్యుడు అంటే ఇదేదో నేను అభిమాను కొద్ది ఒక పది రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి అనుకున్న ఎవరైతే కనుక వాళ్ళు నష్టపోతున్నారు కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ముందు బాలగారు చెప్పినట్లుగా బాగా డబ్బులు ఉండేసి రిలాక్స్ టైం ఉండేసి ప్లస్ ఎలాంటి ఇబ్బంది లేకపోతే కనుక ఇదేదో పోతే పోయింది నష్టం ఏంటని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు కానీ దీని వలన చాలా మంది జీవితాలు అయితే వీధిను పడుతూ ఉన్నాయి చాలా మంది ఆర్థికంగా ఇంకొకటి కరోనా టైంలో దేశ వ్యాప్తంగా కూడా ఖర్చుల్ని మినిమైజ్ చేసుకొని ఆప్టిమైజ్డ్ గా పనిచేసిన పరిస్థితుల్లో ఈ రోజు మనం ఇలాంటి ఇది ఒక విలాసం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అనేది ఖర్చు పెడుతూ ఉన్నామంటే కనుక ఖచ్చితంగా ఇంకా ఆర్థిక వ్యవస్థ లేదు సురేందర్ గారు అంటే ఫైనల్ గా చెప్పండి ఇటువంటి ముట్టాలను ఇటువంటి వ్యవస్థలను పూర్తిగా అరికట్టడం సాధ్యమేనా ఒకవేళ సాధ్యమే అనుకుంటే ఎవరి పాత్ర ఏ రకంగా ఉండాలి ప్రభుత్వం పాత్ర ఏ రకంగా ఉండాలి ఉన్నత పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఏ రకంగా ఉండాలంటారు విజిలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఎలాంటి అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి వాట్సాప్ లాంటి వాటిలో ప్రైవేట్ గా ఏం ఉన్నారు ఈ రోజు వాట్సాప్ లో జరిగేదాన్ని పట్టుకోవడానికి స్కోప్ లేకుండా పోయింది పెద్ద వ్యక్తులు హ్యాపీగా బెట్టింగ్ పెట్టుకుంటే కనుక దాన్ని అది ఎంట్రీ అండ్ ఎన్స్క్రిప్షన్ వల్ల వాళ్ళు బెట్టింగ్ పెట్టుకున్నారన్న విషయం కూడా తెలియదు ఎవరైనా వచ్చి స్నూప్ చేయడానికి ట్రై చేస్తే కనుక నువ్వు ఎవరైనా చెప్పేసి అంటుంటారు పోలీసులు కూడా అధికారం లేదు కేవలం కొన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలాంటి కొన్ని వాటికి ఉన్నాయి తప్పించి సో ఇలాగా టెక్నాలజీని బేస్ చేసుకొని జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడమే అదే అసాధ్యం కేవలం ప్రజల యాటిట్యూడ్ లో ఇది జోదం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని మార్పు వస్తే వస్తే తప్పించేసి దీన్ని ప్రభుత్వాలు చట్టపరంగా కొంతవరకు ఏదైనా తీసుకోగలుగుతాయి తప్పించి పూర్తి స్థాయిలో కట్టడి చేయడం అయితే కనుక అసాధ్యం అని చెప్పేసి అనుకోవాలి రైట్ బాలాగారు గా ఏం చెప్పాలి దీన్ని చట్టాలు చేసినంత మాత్రాన అంత ఈజీ కాదండి దీన్ని అరికట్టడం అనేది ఎందుకంటే చట్టాలు చేసినంత మాత్రాన అది పేపర్లో ఉండిపోతుంది లేకపోతే చట్ట సభలలో ఉండిపోతుంది కానీ దీన్ని ఉధృతంగా ప్రజల్లోకి నేర్పించాల్సిన బాధ్యత అలానే వాళ్ళకి ట్రైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళని మోల్డ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద అలానే చట్ట సభలో ఉన్న నాయకుల మీద అలానే మన వ్యవస్థల మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది దీన్ని వాస్ట్ రేంజ్లో మార్కెటింగ్ తీసుకురావాల్సి ఉంటుంది స్కూల్స్లలో అలానే లోకల్ ఏరియాస్లలో మనం ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్కే ఒక ఒక టైమింగ్స్ జోన్ ఇచ్చుకున్నాం ఎంటర్టైన్మెంట్కి కాకుండా గుడ్ టాపిక్ సెగ్మెంట్ అనో లేకపోతే గుడ్ టాపిక్ టాపిక్స్ అనో ఇది వరకు రోజుల్లో మనము వీధులలో చిన్న చిన్న నాటకాలు ఇలాంటివి వేసి మంచి మాటల్ని లేకపోతే మంచి యాక్టివిటీస్ని వీటికి చెప్పడం గురించి కథలు చెప్పేవాళ్ళు అంటే నైట్ టైమ్స్ ఒక సెవెన్ టు ఎయిట్ లేకపోతే సిక్స్ టు సెవెన్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి ఇండియాలో వ్యాస్ట్ రేంజ్లో మార్కెటింగ్ చేయాల్సిన అవసరం చాలా మనకుంది ఇప్పుడు ఇలాంటివి చేస్తే తప్ప ఇలాంటి మంచి పనులకు చట్టాలు తయారు చేసినా అవి ఇంప్లిమెంట్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు లేదంటే చట్టాలు అలానే చట్ట సభలలో ఉండిపోవడం తప్ప ఇంకోటి జరిగే బెనిఫిట్ అయితే రైట్ రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు సాంకేతిక నిపుణులు నల్లమూర్తి శ్రీధర్ గారికి అలాగే విశ్లేషకులు బాల గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండే భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం